వెల్కమ్ టు అవర్ ఛానల్ మే పద్దెనిమిది ద్వాదశ రాశిల వారికి ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకుందాం మొట్టమొదటి రాశి మేసరాశి వారు ఈరోజు విశ్రాంతిగా కూర్చోండి మీ అభిరుచుల కోసం పనిచేసుకోండి మీకు ఏది ఇష్టమో వాటిని చేయండి ఈరోజు కోసం బ్రతకడం వినోద కోసం విచలవిడిగా ఖర్చు చేయడం అని మీ స్వభావాన్ని ఒకసారి పరిశీలించుకోండి స్నేహితులతో ఉత్సాహం సంబరం వినోదం ఇండేలాగా గడపడానికి అనువైన రోజు మీరు మీ ప్రేమైన వార్త బయటకు వెళ్ళి సరదాగా గడపాలని అనుకుంటే మీరు మీ వస్త్రధారణ పట్ల జాగ్రత్త వహించండి లేనిదంటే మీ ప్రేమైన వారి కోపానికి గురి అవుతారు మీరు అందరికంటే అదృష్టవంతులని జనంతో కీకరించిన గలీల్లో కూడా మీరు అనుభూతి చెందుతారు ఎందుకంటే మీ ప్రేమిక ప్రేమి కూడా అందరికంటే బెస్ట్ మరి ఉదారత మరియు సమాజ సేవ మిమ్మల్ని ఈరోజు ఆకర్షిస్తాయి మీరు కనుక ఉన్నతమైన కారణం కోసం సమయాన్ని కేటాయించగలిగితే మీకు తేడా చాలా ఎక్కువ కానవస్తుంది అబద్ధాలమయంగా సాగిన దుర్దశ తర్వాత ఈ సాయంత్రం మీకు మీ జీవిత భాగస్వామి ప్రేమానంద మొత్తులో పూర్తిగా మునిగిపోతారు సంపన్నమైన జీవితం కోసం సాధారణ చమురుస్థానం తీసుకోండి ఋషభరాశి వారు మీ నమ్మకం మరియు శక్తి ఈరోజు బాగా ఎక్కువగా ఉన్నాయి డబ్బు మీకు ముఖ్యమైనది అయినప్పటికీ మీరు దాని పట్ల సున్నితంగా వ్యవహరించి సంబంధాలను పాటు చేసుకోవద్దు మీకు గల ప్రయోజనకరమైన శక్తిని సానుకూలమైన ఆలోచనలతో మాటలతో సలహాలు సంప్రదింపులతో నింపండి ఇవి కుటుంబానికి పనికి రాగలవు మీ డార్లింగ్తో కొంత విభేదం తలెత్తవచ్చు మీరు మీ మీ జతతో మీ యొక్క పొజిషన్కి ఆమెకు అర్థమయ్యేలాగా చెప్పు చూస్తారు కానీ కష్టమే అవుతుంది మీ లక్ష్యాలను చేరుకోవడానికి అద్భుతమైన అవకాశాలు పొందడానికి అత్యుత్తమైనటువంటి రోజు ఐటీ రంగంలో ఉన్నవారు విదేశాల నుంచి ఆహ్వానం అందుకోగలరు మీరు మీ పనులు పూర్తి చేయమని కారణంగా ఆఫీసులో మీ ఉన్నతాధికారుల ఆగ్రహానికి గురవుతారు ఈరోజు మీరు ఖాళీ సమయాన్ని కూడా కార్యాలయం పనుల కోసం ఉపయోగిస్తారు జీవిత పాకస్వామి ఆరోగ్యం క్షీణించట ఈ రోజు మిమ్మల్ని బాగా కుంగదీసి ఒత్తిడి పాలు చేస్తుంది శివలింగానికి నీటిని అందించడం ప్రేమ జీవితంలో పవిత్రంగా ఉంటుంది విధున రాసేవారు ఈరోజు మీరు రిలాక్స్ అవ్వాలి సన్నిహిత స్నేహితులతో మీ కుటుంబ సభ్యుల మధ్యన సంతోషాన్ని వెతుక్కోవాలి మీ దగ్గర తగినంత ధనం లేదని మీరు భావించినట్లయితే మీకంటే పెద్దవారైన వారి నుంచి పొదుపు ఎలా చేయాలి ఎలా ఖర్చు పెట్టాలని దాని మీద సలహాలు తీసుకోండి మీరు పనిచేసే చోట అలసిపోవటం వల్ల కుటుంబ సభ్యుల అవసరాలు కావాల్సినవి ఉన్నా కూడా నిర్లక్ష్యం చేస్తారు మీ ప్రేమికురాలే భావోద్వేగ సంబంధమైన డిమాండ్లకు ఒప్పుకోకండి సహ ఉద్యోగులు సీనియర్లు పూర్తి సహకారం అందించడంలో ఆఫీసులో పని త్వరితగతిన అవుతుంది ఈరోజు సామాజిక మరియు మతపరమైన వేడుకలు చోటు చేసుకుంటా ఈరోజు మీ జీవిత భాగస్వామి తనలోని చెడ్డకోనని చవిచూపి నరకం చూపుతారు కుటుంబం సంతోషం పునరుద్ధించడానికి ఇంట్లో ఒక వెండి పాత్రలో తెలుపు పుష్పాల సమూహం ఉంచండి కర్కాటకు రాసేవారు కర్కాటక రాశి వారికి ఈ రోజున త్రాగుడు అలవాటు ఉంద మనటానికి చాలా శుభదైనం వైన్ త్రాగటం అనేది ఆరోగ్యానికి పెద్ద శత్రువు అని గుర్తుంచుకోండి ఇది మీ సామర్థ్యాన్ని కూడా నిరోధిస్తుంది ఇతరుల యొక్క సహాయ సహకారం లేకుండా మీరు ఈరోజు ధనాార్థిని చేయగలరు మీ శ్రీమతిని నిర్లక్ష్యం చేయడం వల్ల మీ బద్దం దెబ్బతింటుంది మీరు ఆమెతో కొంత విలువైన సమయం గడిపి మీ తీపి జ్ఞాపకాలను పంచుకుంటూ సంతోషకరమైన బంగారు లాంటి రోజులను గుర్తుంచుకోండి మీ శ్రీమతికి మీరు బాగా విస్తృతంగా అర్థం చేసిన ద్వారా మాత్రమే ఆమెకు సపోర్ట్ ఇవ్వగలరు మీరు ఏమి చేసినా అధికారం చలాయించి హోదాలోనే ఉన్నారు మీరు ఆకస్మికంగా పనికి సెలవులు పెట్టి కుటుంబం సమయాన్ని గడుపుతారు ఈరోజు మీ జీవిత భాగస్వామితో కలిసి మీరు చాలా డబ్బు ఖర్చు పెడతారు అనిపిస్తుంది కానీ అలా చేయటం ద్వారా మీరు అద్భుతమైన సమయాన్ని కలిసి గడుపుతారు భౌతికంగా సవాలు చేయబడిన మరియు వికలాంగులకు తీపి పదార్థాలు ఇవ్వడం ద్వారా కుటుంబాన్ని సంతోషంగా ఉండుకోవచ్చు సింహరాశి వారు సింహరాశి వారికి ఆరోగ్యాన్ని జాగ్రత్త తప్పనిసరి ఈరోజు మీరు భూమి రియల్ ఎస్టేట్ లేదా సాంస్కృతిక ప్రాజెక్టులపైన ధ్యాస పెట్టాలి మీ పిల్లలతో చక్కని అనుబంధాన్ని ప్రోత్సహించండి గతాన్ని వెనుకకు నెట్టి ఉజ్వలమైన సంతోషదాయకమైన కాలాన్ని ముందు ముందు రానున్నదని ఎదురు చూడండి మీ శ్రమ ఫలిస్తుంది ప్రయాణం రొమాంటిక్ కనెక్షన్ ప్రోత్సహిస్తుంది క్లిష్టదశం దాటుకునే ఆఫీస్లో ఈరోజు ఒక అందమైన ఆశ్చర్యం మీకోసం ఎదురుచూస్తుంది మీ జీవితంలో ఏదో ఉత్సాహభరితమైన సంఘటన జరుగుతుందని బహుకాలంగా ఎదురు చూస్తున్నట్లయితే కనుక మీరు తప్పక రిలీఫ్ దొరుకుతుంది వైవాహిక జీవితం గతంలో ఎన్నడూ లేదంత అద్భుతంగా తోస్తుంది ఈరోజు ఒక ఉపయుక్త శరీరం మరియు ఒక ధ్వని మనసు సాధించడానికి పరమశివుని దూర విత్తనాలను సమర్పించండి కన్యా రాసేవారు మీకు బోల్డ్ అంత ఎనర్జీ ఉంది కానీ పని ఒత్తిడి మిమ్మల్ని చిరాకు పడేలాగా చేస్తుంది మీ యొక్క ఆర్థిక పరిస్థితి చాలా బాగుంటుంది దీనితో పాటు మీరు మీ యొక్క రుణాలను వదిలించుకుంటారు ఎవరితో కలిసి ఉంటున్నారో వారితో వాదనకు దక్కుంటూ జాగ్రత్త వహించండి వివాద వివాదాలకు తావునిచ్చే విషయమైన సామరస్యంగా పరిష్కరించుకోవాలి ప్రయాణం రొమాంటిక్ కనెక్షన్ ప్రోత్సహిస్తుంది మీ మెరిగిన జీవితం కోసం ఆరోగ్యాన్ని మొత్తం వ్యక్తిత్వాన్ని మెరుగుపరచుకోవడానికి ప్రయత్నించండి కొన్ని అనివార్య కార్యాల వల్ల మీరు ఆఫీస్ నుంచి తొందరగా వెళ్ళిపోతారు దీనికి మీకు అనుకూలంగా మార్చుకొని కుటుంబంతో కలిసి పిక్నిక్కి లేదా అలా సరదాగా బయటకు వెళ్తారు ఈ రోజు మీ వైవాహిక జీవితంలో అత్యంత గొప్ప రోజుల్లో ఒకటిగా మారనుంది కుటుంబంలో ఆనందం పెంచడానికి రావి చెట్టు మీద కుంకుమ గుత్తులు వర్తించాడు మరియు ఒక పసుపురంత చెట్టును కట్టాలి తులారాశివారు తులారాశి వారికి ఈ రోజున క్రీడల్లో ఇతర అవుట్డోర్ కార్యక్రమాల్లో పాల్గొనడం ద్వారా మీరు కోల్పోయి కోల్పోయిన శక్తిని పుంజుకుంటారు రియలేషన్లో తగినంత సొమ్మును మదుపు చేయాలి అనుకోని బాధ్యతలు మీ రోజువారి ప్లాన్లు చదవబడతాయి మీరు మీకోసం తక్కువ ఇతరుల కోసం ఎక్కువ పనిచేస్తున్నట్లు తెలుసుకుంటారు నిబరం కోల్పోకండి వైఫల్యాలు చాలా సహజమైన జీవన సౌందర్యం మిమ్మల్ని ద్వసించే వారిలో కేవలం హలో చెప్తే చాలు ఆఫీస్లో అన్ని విషయాలు ఈరోజు మీకు ఎంతో అద్భుతంగా రానున్నాయి ఈ రాశి చెందిన వారు చాలా ఆసక్తికరంగా ఉంటారు కొన్నిసార్లు వాళ్ళు స్నేహితులతో కలిసి ఉండడానికి ఇష్టపడతారు కానీ వారు ఒంటరిగా ఉంటారు మీ కొరకు మీద సమయంలో మీ కొరకు కొంత సమయాన్ని కేటాయించండి ఈరోజు మీ జీవితం తన పనిలో మరీ ఎక్కువగా మునిగిపోవచ్చు అది మిమ్మల్ని నిజంగా బాగా అప్సెట్ చేస్తుంది కుటుంబానికి ఆనందాన్ని మెరుగుపరచడానికి స్నానం చేసే నీటిలో కొంచెం పవిత్ర గడ్డిని ఉంచండి రుచికి రాసి వారు వినోదం కులాసాలు సరదాల నిండి రోజు ఆర్థికపరమైన కోర్టు సంబంధిత వ్యవహారాలు మీకు అనుకూలంగా ఉంటాయి ఇది మీకు ఆర్థిక లాభాన్ని చేకూరుస్తుంది మీ ప్రవర్తనలో సరదం కలిగి ఉండి మీ కుటుంబ సభ్యులతో చక్కని ఆనంద సమయాన్ని గడపండి మీ ప్రేమికురాలి భావోద్వేగ సంబంధమైన క్రిమాండ్లకు ఒప్పుకోకండి అనుభవజ్ఞులను కలుస్తారు వారు మీకు భవిష్యత్తు గురించి దౌన్నద్యుల గురించి వారు చెప్పేది వినండి చిన్నప్పుడు మీరు చేసిన పనులు ఈరోజు మళ్ళీ తిరిగి చేయడానికి ప్రయత్నిస్తారు ఈ రోజు మీ జీవిత భాగస్వామిలో తీవ్రంగా గొడవపడవచ్చు ఏదైనా శని దేవాలయంలో నూనె మరియు ప్రసాదం అందించండి మరియు మీ మీ జీవితం బాగుపడుతుంది ధనుసు రాసేవారు మీ అభిమాని కళ నెరవేరుతుంది కానీ మీ ఉక్కు బిక్కులు అయ్యే ఎగ్జైట్మెంట్ని అదుపులో ఉంచుకోండి ఎందుకంటే మరి అతి సంతోషంగా సమస్యలు దారితీ వస్తుంది మీరు ఈరోజు ఆర్థికపరమైన ఇబ్బందులను ఎదుర్కొంటారు మీ తండ్రిగారిని లేక తండ్రిగారిని లాంటి వారి సలహాలు సూచనలు అడగండి పరస్పరం అవగాహన ద్వారా ఒకరినొకరు అర్థం చేసుకోండి కానీ వీధిని పడకండి లేకపోతే పరువు పోగలదు మీ శక్తిని అభిరుచిని పునర్జసం చేసి వినోదయాత్రకు వెళ్ళే అవకాశం ఉంది రోజు మీకున్న నైపుణ్యాలను ప్రదర్శించే అవకాశం వస్తుంది ప్రయాణం ప్లాన్లు ఏవైనా ఉంటే మీ వాయిదా పడతాయి మీ పథకంలో ఆకార నిమిషంలో వచ్చిన మార్పుల వల్ల జరుగుతుంది మీ జీవితంలోకి వెళ్ళాల రోజుని మీ జీవిత భాగస్వామి గడుపుతారు ఆకుపచ్చ రంగు గాజు సెసలో పూసి సూర్యకాంతిని ఉంచండి కుటుంబ సభ్యులకు చాలా ఆనందాన్ని తీసుకొస్తుంది తరువాత రాశి కర్కాటక రాశివారు కర్కాటక రాశి వారికి ఈ రోజున సారీ మకర రాశివారు మకర రాశి వారికి ఈ రోజున మీ స్నేహితుని జ్యోతిష్య మార్గదర్శనం ద్వారా మీ ఆరోగ్య పరిస్థితి చక్కబడుతుంది ప్రోత్సాహిస్తుంది తప్పనిసరిగా మీ ఆర్థిక పరిస్థితులు పుంజుకుంటాయి కానీ అదే సమయంలో ఖర్చులు కూడా పెరుగుతాయి తెలుసుకోవాలని జ్ఞానపిపాస మీకు కొత్త స్నేహితులు పొందడానికి ఉపయోగపడుతుంది ఉన్న చోట ఉంటూనే మిమ్మల్ని అమాంతంగా కొత్త ప్రపంచంలోకి పడేదో గల ప్రేమ మీ రొమాంటిక్ టిప్ వేసే రోజు ఇది ఈరోజు మీరు హాజరు కాబి వేడుకల్లో కొత్త పరిచయాలు ఏర్పడతాయి ఖాళీ సమయంలో ఈరోజు మీరు మీ ఫోన్లో ఏదైనా వెబ్ సిరీస్ చూస్తారు మీ వైవాహిక జీవితం మీ రోజు కంటే గొప్పగా ఇంకెప్పుడు ఉండబోదు మీ తల్లి నుంచి బియ్యం మరియు వెండిని అంగీకరించండి మరియు మీ ఆర్థిక స్థితి మెరుగుపరచడానికి మీ ఇంటిలో ఉంచండి వారు మీ శారీరక సౌష్టం కోసం క్రీడల్లో సమయాన్ని గడుపుతారు మీ ఇంటి గురించి పొదుపు చేయడం లాభదాయకం ఇంట్లో పండుగ వాతావరణం మీ టెన్షన్ అన్నింటినీ కూడా తప్పిస్తుంది కేవలం శ్రోతలగా మిగిలిపోకుండా మీరు కూడా వీటిలో పాల్గొనడం మానకండి అనవసర సందేహాలు అనుమల సంబంధాలు దెబ్బతీస్తాయి ఈ కారణంగా మీ ప్రియమైన వారిపై సందేహపడవద్దు కానీ ఏదైనా విషయం మిమ్మల్ని ప్రశాంతంగా ఉండటంకపోతే ఫార్ట్తో కూర్చుని మాట్లాడండి క్యూఫిట్ సంతలేని ప్రేమలో మీ వైపు దూసుకొస్తున్నాయి మీరు చేయాల్సిన మీ చుట్టుపక్కల ఏం జరుగుతుందో వాటికి సంబంధించి మెరుగుతూ ఉండటమే ఈరోజు మీ జీవిత భాగస్వామితో గడపడానికి మీకు సమయం దొరుకుతుంది మీ ప్రేమైన వారు పొందిన రాగాలు ఉబ్బి తబ్బుపైపోతారు ఎవరినో కలిసేందుకు ఈరోజు మీరు వేసుకున్న ప్లాన్ల కతం మీ జీవిత భాగస్వామి ఆరోగ్యం బాగాలేకపోవటం వల్ల సాగదు కానీ మీరిద్దరు మంచి సమయాన్ని గడుపుతారు మీ ప్రేమ జీవితాన్ని మెరుగుపరచడానికి కృష్ణుడికి కర్పూరహారతను ఇవ్వండి మీన రాశివారు మీ వ్యక్తిత్వాన్ని మెరుగుపరచడానికి సిన్సియర్గా ప్రయత్నించండి ఏదైనా ఎవరైనా పిలవని అతిథి మీ ఇంటికి అతిథిగా వస్తారు మీ యొక్క అదృష్టము మీరు ఆర్థికంగా ప్రయోజనాలు చేకూరుస్తుంది పిల్లలు వారి చదువుపైన భవిష్యత్తు గురించిన ఆలోచనపైన శ్రద్ధ పెట్టవలసి ఉంటుంది మీ మనసు ఈ మధ్యన జరిగిన కొన్ని విషయాల వల్ల కలతబడి ఉంది ధ్యానం యోగా ఆధ్యాత్మికంగాను శారీరకంగాను ప్రయోజనకరం కాగలవు స్వల్పకాలిక కార్యక్రమాలు చేయడానికి మీ పేరును నమోదు చేసుకోండి అవి మీకు సరికొత్త సాంకేతికను నైపుణ్యాలు చేకూరుస్తుంది సహాయపడుతుంది శాస్త్రోత్తమైన కర్మలు హోమాలు పవిత్రమైన వేడుకలు ఇంట్లో నిర్వహిస్తారు ఈరోజు మీ జీవిత భాగస్వామి ఆరోగ్య భాగా లేకపోవడం వల్ల మిమ్మల్ని ఒత్తిడికి చేస్తారు ఇంట్లో కొత్తిమీ జలాశయం ఒక నలుపు రంగు మరియు పది బంగారు రంగు చేపలు ఉంచడం ద్వారా మీ ప్రేమ బంధాన్ని పంచుకోండి ఈ వీడియో కనుక మీకు నష్ట లైక్ చేయండి అలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి